pero qué. నమస్తే అండి. సో ఈరోజు మన ఛానల్లో మహేంద్ర థార్ 4x4 ఆటో గేర్ వర్షన్ అయితే మనం తీసుకొని రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసారు కదా, రెడ్ కలర్ అండి. చాలా మోడిఫికేషన్స్ అయితే జరిగినాయి వెహికల్లో. అడిషనల్గా 3.5 లక్షల వరకు అయితే ఖర్చు చేశారు. అటు పైన లైట్స్కి కానీ, అలానే టైర్స్ ఎలెవెల్స్కి కానీ, టైర్స్కి కానీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు బార్ లైట్, ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ చూసారు కదా, ఫాగ్. సో ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ లైట్స్ అనేవి వేయించారు. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కేవలం 29,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. డీజిల్ వర్షన్ అండి, ఓకేనా? ఓన్లీ డీజిల్తో అయితే రన్ అవుతుంది. మనకి యాడ్ బ్లూ కానీ ఈ ఆయిల్స్ ఏం లేవు. సో 2021 మోడలు మేబీ ఉండొచ్చు, చూడాలి. సో ఇదైతే ఒక 30 మినిట్స్ బ్యాక్ అయితే మనకి ఫర్ సేల్ అయితే వచ్చింది మా ఫ్రెండ్ షాప్ దగ్గరికి అయితే. సో మేము మాట్లాడాం, సరే ట్రయల్కి వెళ్ళొద్దాం, ఒకవేళ మంచిగా ఉంటే మనం వీడియో అయితే చేద్దామంటే వీడియో అయితే చేయబోతున్నాం. సో దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయండి మీకు వరుసగా ఒకటికి 2 సార్లు అయితే వరుసగా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ముందుగా దీని ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చు మీరు. గ్రిల్ చూసారు కదా, గ్రిల్లు, అలానే బార్ లైట్, ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్, అలానే ఫాగ్ లైట్స్ అన్ని కూడా అడిషనల్గా అయితే వేయించడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే వెహికల్ మొత్తం గమనిస్తే ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట, పోలీస్ అవుతుంది. సో మంచిగా మోడిఫికేషన్ అయితే చేయించుకున్నాడు, మంచిగా మోడిఫికేషన్ అయితే చేయించుకున్నాడు. హార్డ్ రూఫ్ అండి వెహికల్ వచ్చేసి, హార్డ్ రూఫ్. అలానే రేర్ చూసుకుంటే మనకి రేర్ కూడా ఒక ఎలైవీల్ అయితే ఉందండి. అదేవిధంగా మనకి లైట్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ టెయిల్ లైట్ కూడా మోడిఫికేషన్ అయితే చేయించడం జరిగింది. చాలామంది మన దగ్గర యంగ్స్టార్స్ అంతా కూడా, యంగ్స్టార్స్ అనే కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మధ్య తార్ మీద అయితే ఫోకస్ చూపిస్తున్నారు. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ చూసినట్లయితే, టైర్ కూడా చూడొచ్చు మీరు, టైర్ కండిషన్ కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు. బట్ ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ 4 అయితే కాకుండా మన తార్కి బ్యాక్ వీల్ కూడా వస్తుంది కదా, అది కూడా మన వల్ల అయితే మార్పించడం జరిగింది. చూడొచ్చు మీరు ఎలైవీలు ఎంత క్వాలిటీ ఉందో. ఈ ఎలైవీల్ మీద చిన్న గీత కూడా లేదు, చూసారు కదా. సో మీరు చూసుకుంటే ఇది 4 సీటింగ్ వెహికల్ అండి, ఓకేనా? సో లోపల ఆర్మ్ రెస్ట్ కూడా అడిషనల్గా వేయించడం జరిగింది, లోపల ఆర్మ్ రెస్ట్ కూడా అడిషనల్గా వేయించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వీడియోలు తీసేటప్పుడు వెహికల్స్ అడ్డొస్తూ ఉంటాయి. 1 మినిట్ సైడ్ అది యుటర్న్. సో వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. సో ఇక్కడ వీడియో తీయడానికి ఇబ్బంది, కొన్నిసార్లు ఇక్కడ మనకి ట్రాఫిక్ అయితే జామ్ అవుతూ ఉంటుంది. దానికి ఇక్కడ మీరు డిక్కీ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ డోర్ ఇట్లా తీసి
తర్వాత ఈ పైన ఉన్న గ్లాస్ని లేపాలి. లేపి మీరు ఏదైనా లగేజ్ పెట్టుకోవచ్చు. అచ్చా, కాకపోతే మీకు టార్లో వచ్చేసి బూట్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది, లగేజ్ కొంచెం తక్కువ పెట్టుకోవడానికి. సో వెహికల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, విఐపీ నెంబర్ అండి, UP21CK 1010 1010. సో మీకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. లోపల వెనక నుండి చూసుకున్నట్లయితే మీకు తార్లో మంచి ప్రీమియం క్వాలిటీ సీట్ కవర్స్, అలానే ఫ్రంట్ మీరు చూసారు కదా 4x4 లివర్ ఉంది, అలానే ఆటో గేర్ వర్షన్. సో మాన్యువల్ ఏసీ ఉంటుంది, అలానే మీకు టచ్ స్క్రీన్ ఉంటుందండి, కంపెనీ ఫిట్టెడ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది అందులో. సో మీకు క్రూజ్ కంట్రోల్ అన్నీ కూడా ఫుల్ టాప్ వర్షన్కి ఏమేమి ఫీచర్స్ ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి మనకి తార్లో. ఫోర్ ఇంటూ ఫోర్ బ్యాజింగ్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, చూసారు కదా, హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సీటు. సో అలానే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్షన్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసారు కదా, అడిషనల్గా సబ్వూఫర్కి సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే హై బేస్ కోసం అయితే వాడతారు. అలానే కింద మనకి రెండు అడిషనల్ సీట్స్ ఉన్నాయి కదా, బయట ఉన్న బార్ లైట్స్ కాను లైట్స్ కోసం, పక్కన ఉన్న లైట్స్ కోసం అయితే అది ప్రొవైడ్ చేశారు, జస్ట్ అడిషనల్ ఫిట్టింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మర్సిడీస్ టైప్ ఉన్న ఏసీ విండ్స్ అయితే దీనికి అడిషనల్గా ఇచ్చడం జరిగింది. నార్మల్ తార్కి అయితే మనకి రాదు. మీటర్ చూడొచ్చు అండి, 28,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మీరు అక్కడ చూడొచ్చు 28,157 కిలోమీటర్లు అయితే తిరిగింది, చూసారు కదా. సో అదేవిధంగా మీకు హార్డ్ రూఫ్ వస్తుంది, చూసారు కదా, స్పీకర్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి రూఫ్ పైన. సో మంచి మ్యూజిక్ సిస్టమ్ కూడా, మంచి సౌండ్ అయితే వస్తుంది మనకి, దద్దరిల్లిపోతుంది వాస్తవానికి చెప్పాలంటే. వెహికల్ కూడా ఫుట్ రెస్ట్, చూసారు కదా, హెవీ ఫుట్ రెస్ట్ అనేది ఉంది. ఇదిగోండి నా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అండి, ఇది పట్టుకోవడానికి. ఇది నార్మల్గా మనకి నార్మల్ కార్లు అయితే రాదు. సో ఇది కూడా అన్నీ కూడా మంచి క్వాలిటీ అండ్ ఇంపోర్టెడ్ ఆబ్జెక్ట్స్ అయితే వేయించడం జరిగింది థింగ్స్. మీకు బాగున్న అంటే ఇంజిన్ కండిషన్ ఒకసారి చూపిస్తా. వెహికల్ ఇంజన్ అయితే స్టార్ట్లోనే ఉంది, వెహికల్ అయితే చాలా సైలెంట్గా అయితే ఉంది, చూసారు కదా. మీకు ఒకసారి నా మైక్ తీసి ఇంజన్ సౌండ్ అయితే వినిపిస్తా. సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత కూడా అంత అడ్డగోలుగా అయితే వెహికల్ అయితే వాడరు. జస్ట్ ఏంటంటే లోకల్లో ఒక రోజు మొత్తంలో ఒక 20 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల వరకు అయితే తిరుగుతారు అంతే. సో వెహికల్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా, యూపీ రిజిస్ట్రేషన్ వెహికల్. ఎన్ఓసీకి అయితే మీకు 2 మంత్స్ టైం అయితే పడుతుంది, పార్టీ పిచ్ అంటే ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ వెళ్ళి మనకి ఎన్ఓసీ ఇవ్వాలండి, ఓకేనా. ఓనర్ అయితే వెళ్ళి మనకి ఎన్ఓసీ కోసం ఫోటో కాపీ అయితే దిగాలి. ఈ ఫోటో దిగితే ఏంటంటే మనకి చూడు మాకు వేయడం రావట్లేదు. అయితే ఎన్ఓసీకి అయితే ఓనర్ వెళ్ళి ఫోటో దిగి రావాలి, దీనికి కనీసం ఒక 2 మంత్స్ అయితే పడుతుంది. సో ఓనర్ వితౌట్ ఫోటో అయితే ఎన్ఓసీ ఇష్యూ కాదు యూపీలో, ఢిల్లీలో అంటే నడుస్తుంది, బట్ ఎన్ఓసీ అయితే వస్తాయి. దానికి ప్రాపర్గా ప్రాసెస్ తెలిసి ఉండాలి. సో చాలామంది జరిగేది ఏంటంటే యూపీ బండ్లు కొనకూడదు, హర్యానా బండ్లు కొనకూడదు, ఎన్ఓసీలు రావని అనుకుంటారు. అలా ఏమి ఉండదు భయ్య, మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత పార్టీ పేజ్ అంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి ఒక దెబ్బ ఫోటో దిగి వస్తే చాలు, పని అయిపోతుంది. లేదు అంటే వేరే ప్రాసెస్లో కూడా పోవచ్చు, ఈ వీడియోలో చెప్పేటి కావు. పేపర్స్ అయితే బరాబర్ వస్తాయి, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంతవరకు నేను చాలామంది కూడా వెహికల్స్ ఇచ్చాను, సో యూపీ వెహికల్స్ కూడా ఇచ్చాను, వాళ్ళకు కూడా పేపర్స్ వచ్చినాయి. ఒక బండి HR 26 అది 6 నెలల క్రితం ఇచ్చాను, దాని ఎన్ఓసీ ఇంకా రాలేదు. మొన్న ఫైల్ ఓపెన్ చేస్తే అది ఇంకా సబ్మిట్ కాలేదు. సో దాని గురించి లేట్ అయింది, నేను వెళ్ళి వాళ్ళని కలిసి కూడా HR 26 ఎన్ఓసీ కూడా అప్లై చేయడం జరిగింది. మేబీ ఒక 4-5 డేస్లో మనకి అప్లై అయిన తర్వాత ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు ఎటువంటి స్క్రాచ్ కూడా లేదు. టోటల్ అంతా వెహికల్ చాలా బాగుంది.
మీకు అలానే దీని క్వాలిటీ వచ్చేసి కూడా 100% ఉంది. అడిషనల్ ఫిట్టింగ్ అయితే 350,000 రూపాయల వరకు ఉన్నాయండి. అవి ఏంటో మీకు వెహికల్ దగ్గర నుండి చూస్తే మీకు అర్థమైపోయింది. నార్మల్ వెహికల్ని ఈ వెహికల్ని కంపేర్ చేసి చూస్తే మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుందండి. సో ఇకపోతే దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి, ఇది వచ్చేసి 2021 మోడల్ అండి, ఓకేనా? మహీంద్రా థార్ ఆటో గేర్ 4x4 వర్షన్, 2021 మోడల్, డీజిల్ వర్షన్ అండి. మైలేజ్ మీకు వచ్చేసి యావరేజ్ సిటీకి అందరు కిత్న 10 లాస్ట్, డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్. సిటీలో అయితే మనకి 11 or 10 అలా వస్తుంది, హెవీ సైజ్ టైర్లు కదా. మనకి హైవేలో అయితే మీకు మనోడు ఏమంటున్నాడు అంటే 18 కూడా అవసరం లేదు, ఒక 14 నుండి 15 మైలేజ్ చేసుకోండి బరాబర్ సరిపోతుంది. సో దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 17,30,000, ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంది. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తా, 2 నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. యాక్చువల్లీ ఇంత చేయించాక కూడా మనం ఇక్కడ 17,30,000 ఎంత చెప్పారో ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది, నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. మనకి కమిషన్ వచ్చేసి 15,000 ఇవ్వండి చాలు. ఇలాంటి ఏంటంటే మన దగ్గర కూడా సెండ్ చేయాలన్న ఇంటెన్షన్తోనే మీరు అక్కడ తార్స్ని ఇక్కడ మోడిఫై చేయించుకోవచ్చు. ఇలానే నాకు తెలిసిన షాప్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే దీని రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వచ్చేసి మనకి దాదాపుగా మహీంద్రా థార్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వచ్చేసి దాదాపుగా 1,60,000 నుండి 70,000 వరకు అడిషనల్గా పడుతుంది. అంటే మీరు ఇక్కడ సపోజ్ బండి 17 లక్షలకో ఎంతో తీసుకుంటే మీకు అక్కడ 1,50,000 ఎక్స్ట్రా అవుతుంది, అంటే 18.5. సో మీకు అక్కడ మన దగ్గర సెకండ్ హ్యాండ్ ఇదే థార్ కొనాలనుకుంటే, 4x4 ఆటో గేర్ కొనాలనుకుంటే మార్కెట్ రేట్ వచ్చేసి 17.5 లక్షలు నడుస్తుంది. సో ఈ రెండింటిని కూడా మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. దీనికి అడిషనల్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, అది కూడా ఇక్కడ స్పెషల్గా టెక్నీషియన్స్ ఇవన్నీ చేస్తారు కాబట్టి మనం ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. సో ఈ వీడియో నాకు తెలిసి నచ్చుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే కొత్త కొత్తగా ట్రై చేస్తున్నా. సో నా పేరు వచ్చేసి రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ హర్యానాలో అయితే స్టే చేస్తున్నా, వెహికల్స్ కోసం అయితే ఎదుగుతున్నా. మొన్న ఉగాది రోజు అయితే వచ్చానండి. సో మరో 30 రోజులు 40 రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఎవరన్నా వచ్చి వెహికల్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి అయితే వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో 7032495428 ఇది నా నెంబర్ అండి. 9398906056 తమ్ముడు ప్రేమ్ నెంబరు. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తారు, 2 నెంబర్లకి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. దీని డీటెయిల్స్ కూడా ఫొటోస్ ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. వాట్సాప్లో దీని యొక్క ఫొటోస్ డీటెయిల్స్ ఆర్సీ కార్డు అన్నీ కూడా మీకు ఆన్లైన్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.